400 సీట్లతో నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిగా చేద్దామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఈసారి బీజేపీకి 400 సీట్లు దాటం ఖాయమని, అందులో హైదరాబాద్ కూడా ఉండాలన్నారు. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. లాల్ దర్వాజా అమ్మవారి గుడి నుంచి సుధా టాకీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ 40 ఏళ్లుగా హైదరాబాద్ను రజాకారులు ఏలుతున్నారని విమర్శించారు. రజాకారుల నుంచి హైదరాబాద్కు విముక్తి కల్పిద్దామన్నారు. మరోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ రావాల్సిందేనని అన్నారు. దేశానికి మోదీ లాంటి మనిషి అవసరమని, అందరి సంక్షేమాన్ని ఆయన చూస్తారని చెప్పారు. హైదరాబాద్లో మాధవీలతని గెలిపించాలని అమిత్ షా విజ్ఞప్తి చేశారు. आपकी बार मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाना है क्या? 400 पार कराना है क्या? 400 पार तो कराना है, मगर 400 में से एक कमल इस बार हैदराबाद से भी देखना है. भाई और बहनों, 40 साल से हैदराबाद को प्रतिनिधित्व नहीं मिला है. 40 साल से रजाकार के प्रतिनिधि वहां जाकर बैठे हैं. इस बार मौका है बहन माधवी लता को प्रचंड बहुमत से चूमकर भेजिए और हैदराबाद को 7 अर्थ में रजाकारों से मुक्ति दिलाने का काम करिए. भाई और बहनों, मैं कहकर जाता हूं, किसी को डर रखने की जरूरत नहीं है, किसी की हिम्मत नहीं है हैदराबाद के एक भी व्यक्ति को हाथ लगाने. इस बार मुक्त मन से मतदान करिए, चाहे हिंदू हो या मुसलमान, हर एक मतदाता कमल के निशान पर बटन दबाए और हैदराबाद को मेन स्ट्रीम से जोड़ने का काम करें.